Hey guys, andarki namaskaram. Welcome back to our channel. It's me, Soumya. So I'm back with a new useful video today. So chala baga upayogapadutundi naaku telisi ee video kachithanga mee andarki. So andukane nenaithe share chestunna anamata. So video lokki velle mundu man channel ni first time ganaka chustunte subscribe cheskondi. Pakkane unna bell icon ni tap chesarante nenu eppudu videos upload chesina meeku notification vastundi. So inkendi kalisiyam, let's get started. So first aithe ivalla nenu chupinchaboye DIY enti ante man intlo chala టెడ్డీ బేర్స్ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. అంటే మనం ఎంత వాష్ చేసుకున్నా వాటిలో ఉన్న షైన్ పోతుంది. మనం ఏమనుకుంటాం, ఇంకా డిసైడ్ అవుతాము, ఇంకైతే వాటిని పడేద్దాము, ఇంకా వీటితో యూజ్ లేదు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్లో దాంట్లో అయితే మంచిగా మనకు ఒక ఫోమ్ లాంటిది ఉంటుంది అన్నమాట. సో దాన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా మనకైతే తాంబూలంలో ఒక జాకెట్ పీస్ అయితే ఇస్తారు. సో బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని అయితే కొన్ని మనకి మ్యాచింగ్ అయ్యేవి మనం స్టిచ్ చేయించుకుంటాం, కొన్ని అలానే పెట్టేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని ఎలాగ యూజ్ చేయాలన్నది ఇవాల్టి వీడియో అన్నమాట. పాతగా ఉన్న జాకెట్ పీసెస్ని ఇంట్లో చాలానే ఉంటాయి అందరి ఇళ్ళలో, ఎందుకంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి తాంబూలంలో ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటిది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేను టెడ్డీ బేర్లో ఉంటుంది కదా వేస్ట్గా అది, అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ని యూస్ చేసి ఒక మంచి పిల్లోస్ అయితే త్రో పిల్లోస్ని చేశానన్నమాట. చాలా ఈజీగా చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే మెషిన్ అయితే యూస్ చేయట్లేదు, అండ్ నీడిల్ అండ్ థ్రెడ్ కూడా యూస్ చేయట్లేదు. ఓన్లీ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి ఇవాళ స్టిచ్ చేయబోతున్నాను, అంటించేస్తానన్నమాట. మళ్ళీ మీరు వాష్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది. యాక్చువల్గా నేనైతే వాష్ చేసిన తర్వాత రివ్యూ, ఐ మీన్ లైక్ వీడియో పోస్ట్ చేస్తున్నాను, అందుకే ఈ వీడియో లేట్ అయిందనమాట. నేనైతే వాషింగ్ మిషన్లో కూడా వేశాను త్రో పిల్లోస్ని, బట్ అస్సలు ఊడిపోలేదు, చక్కగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేను, మీరు ఏదైనా ఇంట్లో ఉంటుంది కదా త్రో పిల్లో కవర్ ఒకటి తీసుకోండి మెషర్మెంట్ కోసం. అండ్ మనం తీసుకున్నాం కదా ఆ క్లాత్, అంటే దాని మీద మార్క్ చేసుకుందాం. సో నేను మార్క్ చేసుకున్నాను కదా. సో ఆ విధంగా మీ ఇంట్లో ఏది ఉంటే, మనకి త్రో పిల్లోస్ ఉంటాయి కదా, సో ఇన్ కేస్ లేకపోయినా కూడా మీరు మార్క్ చేసుకోండి మీకు ఎంత పిల్లో కావాలనేది. మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం అంటిస్తాం కదా ఆ ప్లేస్ అనేది సేవ్ అవ్వాలన్నమాట. సో దానికోసం అన్నమాట ఇక్కడ చూసారు కదా, ఇలాగైతే నేను ఒక్కదానికి ఒకటే వస్తుంది, ఎందుకంటే చిన్న ముక్కలు కదా. పెద్దదిగా పిల్లో అయితే సరిపోతుంది అన్నమాట. నేను చిన్నవి చేశాను ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితో పాటు సరిపోవాలన్నట్లా చేశాను అన్నమాట. టూ ఫోల్డ్స్ చేసుకోండి. టూ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత దాని మీద కవర్ పెట్టేసి, పిల్లో కవర్ కానీ ఏదైనా మీరు ఏది చేయాలనుకుంటారో దాని సైజ్ పెట్టేసి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసేసుకోండి అన్నమాట. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకున్నాం అన్నమాట. మనమైతే అన్ని సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. కొంచెం ప్లేస్ మాత్రము మనం ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఇలాగా మొత్తం మీరు, అంటే మనం ఇది ఉల్టా తిప్పేసి అంటించాలి. మామూలుగా ఫ్రంట్ సైడ్కి తిప్పేసి చేయొద్దు, బ్యాక్ సైడ్కి ఇలాగా రివర్స్ పెట్టేసి ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత అంటించండి. సో కొంచెం అయితే వదిలేయండి అంటించకుండా. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్లూ వేసేసాం కదా, సో అది పర్మనెంట్గా ఊడిపోకుండా ఉండాలి అంటే ఐరనింగ్ ఈజ్ మస్ట్ అన్నమాట. సో చక్కగా ఐరన్ చేసేసారంటే ఇంకా అసలు మీరు పీకినా వాషింగ్ మిషన్లో వేసినా ఏం చేసినా రాదనమాట. సో అందుకని ఐరనింగ్ ఈజ్ మస్ట్. సో ఐరన్ చేయకుండా యూజ్ చేస్తే మాత్రం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాగైతే మనం గ్లూ అంటించిన తర్వాత ఐరన్ చేసేసుకోండి, సేఫ్టీ అన్నమాట. ఇంకా మనం ఇంత కష్టపడి చేసిన దానికి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలాగైతే నేను ఐరన్ చేసేసాను కదా, అసలు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా ఐరన్ చేస్తే. ఇప్పుడు మనం కొంచెం ప్లేస్ వదులుకోవాలి అని చెప్పాను కదా, సో ఆ ప్లేస్లో నుంచి మనమైతే ఇట్లా మొత్తం కూడా రివర్స్ చేసుకొని బయటకు తీసుకోవాలన్నమాట.
యాజ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థం కాదు. అందుకని చెప్పి నేను వీడియోలో చూపించినట్టుగా మీరు మనకు కొంచెం వదిలేసాము అంటించకుండా అక్కడ నుంచి అయితే మొత్తం కూడా బయటకు లాగేసేయండి. ఇంకా మనకి ఊడిపోదు అనమాట. మీరు అనుకుంటారు అక్క గ్లూ ఊడిపోద్దని, అస్సలు ఊడిపోదు. ఇంకా ఐరన్ చేశాం కదా, అసలు ఇంకా బాగా స్టిక్ అయిపోతుంది. ఇలాగ మొత్తం కూడా ఓపెన్ చేసుకొని జస్ట్ నీట్గా చేసేసుకోండి. సో చూసారు కదా ఎంత బాగా వస్తుంది అంటే, ఫినిషింగ్ అయితే మన మెషిన్తో కుట్టామేమో అనుకుంటారు ఎవరైనా చూస్తే, అంత బాగా వస్తుంది ఫినిషింగ్. సో చాలా వీడియోస్లో మనం నేను గ్లూ చూపిస్తుంటాను, ఫ్యాబ్రిక్ గ్లూ, అది చాలా ఉపయోగపడుతుంది అన్నిటికీ. బ్లౌజెస్ డిజైన్ చేసుకోవడానికి కానివ్వండి, మనకి డిఫరెంట్గా అనమాట దేనికైనా కూడా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది క్రాఫ్ట్స్ చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదేం వేస్ట్ అయ్యేది కాదనమాట. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా అన్నీ చేస్తుంటారు ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఉంచుకోవచ్చు. అండ్ ఇలాగైతే మొత్తం కూడా ఓపెన్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనమాట ఇది. ఇప్పుడు మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టెడ్డీ బేర్స్ని, యూజ్ చేయని టెడ్డీ బేర్స్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. దాన్నైతే యాక్చువల్గా ఇది చిరిగిపోయింది అనమాట. సో అందుకని చెప్పి నేను ఇలాగ రీయూస్ చేయాలి అనుకుంటున్నాను. దీంట్లో ఉన్నదంతా కూడా తీసేసి దీంట్లో మనకి ఎంత సఫిషియెంట్గా సరిపోతుందో అంత సఫిషియెంట్గా, ఎంత పెడితే అంత అంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అనమాట, మనకి సరిపోయినంత కూడా ఫిల్ చేసేసుకోండి. మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం కొంచెం వదిలేసాం కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేసి గ్లూ అంటించేసేయండి. మళ్ళీ ఐరనింగ్ చేసేసేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఎక్కువ మనమేం వదలలేదు కాబట్టి, కొంచెం ప్లేసే కాబట్టి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసినట్టు చేసుకొని మీరు గ్లూ అంటిస్తే బాగుంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ త్రో పిల్లో ఈజ్ రెడీ అనమాట. ఎంత బాగున్నాయి కదా, నేను 2 చేశాను, ఇవి 2 అనమాట. నేను వాష్ చేసిన తర్వాత రివ్యూ, ఇది వాష్ చేసిన తర్వాత రివ్యూ అనమాట. నేను వాషింగ్ మిషన్లో వేశాను, అసలు ఊడిపోలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సీ సౌమ్య సైనింగ్ ఆఫ్.